హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా జ్యూసీగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి ఆ చికెన్ ఫ్రైకి టేస్ట్ రావాలంటే మనం ఏమేమి వేసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తున్నాను దీని కొరకు ఒక గిన్నె తీసేసుకొని మంచిగా కడిగేసుకున్న బోన్స్ బోన్స్తో పాటు ఉన్న చికెన్నే తీసుకుంటున్నాను పీసెస్ అనేవి మీడియం సైజు ఉండేలాగా చూసుకోండి ఇందులోకి రుచికి సరిపడా కారం అంటే రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే నేను వేసుకుంటున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల చికెన్ అనేది నీసువాసన రాకుండా ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది దీనిని అరగంట గాని గంట నానబెట్టుకున్నారు నానబెట్టుకున్నారనుకోండి చికెన్ ఫ్రై అయ్యాక కూడా పీస్ అనేది గట్టిపడకుండా జ్యూసీగా ఉంటుంది తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ స్పూన్తో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను నాన్ స్టిక్ పాన్ కి అయితే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మామూలు ప్యాన్ లో చేసేటట్టు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసుకోండి ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టమాటో ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ చికెన్ ఫ్రై సైడ్ డిష్ గా తినేటైతే ఒక ఆనియన్ ఒక టమాటో సరిపోతుందండి అదే అన్నంలోకి కలుపుకునేలాగా కావాలంటే రెండు ఆనియన్స్ ఒక టమాటో వేసేసి వేసుకోండి ఇందులోకి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి ఉల్లిపాయలు టమాటోస్ మగ్గనక్కర్లేదండి చికెన్తో పాటే మగ్గిపోతాయి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆరు నుండి పది నిమిషాల వరకు ఉడికించుకున్నారనుకోండి చికెన్లో నుండి వాటర్ మొత్తం కూడా బయటికి వస్తాయి అప్పుడు మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వాటర్ మొత్తం కూడా డ్రైగా అయ్యేదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేకుంటే పోయిద్దండి ఈ విధంగా వాటర్ మొత్తం డ్రైగా అయ్యేసరికి చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఉడుకుతుంది ఈ టైంలో నాలుగు పచ్చిమిర్చి పొడిగ్గా చీల్చి వేసేసుకోండి కరివేపాకు కూడా వేసేసుకోండి ఈ విధంగా పచ్చిమిర్చి ఉన్న కరివేపాకు తాలింపులో కాకుండా ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది ఇదే ఈ చికెన్ ఫ్రై యొక్క సీక్రెట్ అండి దీనిని మంచి కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి ఈ విధంగా పూర్తిగా దగ్గర పడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మీకు ఎంత డ్రై కన్సిస్టెన్సీ కావాలో దానిని బట్టి లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు పీసెస్ అనేది చిరిమిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూశారు కదండి మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్